బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. జోష్న తల్లిదండ్రులను పరామర్శించారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లక్ష్మీనారాయణ. ఎక్కడ ఉంది సార్ స్క్రాచ్? అప్పుడు మాకు అనుమానం వచ్చింది. అప్పుడు ఎస్ఐకి పిలిచి సార్ మాకు ఇది ఎంక్వైరీ పెట్టించండి, అనుమానంగా పిలిస్తే లేదండి పోస్ట్ మార్టం. సరే నేను వారు మా బ్రదర్ వెళ్ళాను, వెళ్ళేసరికి ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తితో మాట్లాడేది అన్నారు. ఆ వ్యక్తితో నేను మాట్లాడాను, పాపను చూపించాను, రూములన్నీ సెట్ చేస్తున్నాను, పాపం పిల్లలంటే మాట్లాడతాను, ఏం జరుగుతుందనుకుంటాను అంటే నాకు అవకాశం లేదు. ఒక మంచం తప్పించి ఎటువంటి ఫర్నిచర్ కూడా లేదు. ఆ అమ్మాయి 156 ఇంచ్ ఆమె హైట్, కానీ 10½ హైట్ ఉంది. ఒక బల్ల కానీ ఏమీ లేదు. కానీ అమ్మాయిని వీళ్ళు ఎవరైనా హ్యాంగ్ జరిగినప్పుడు ఆందోళనతో పక్కోళ్ళకి పిలిచి చెప్తారు. కానీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా మేము దించేస్తామని మేము కోసిస్తామని చెప్పి అమ్మాయిని వెళ్ళకెళ్ళి పడుకోబెట్టి ఇంట్లోనే ఉన్నాడు. ఆ టైంలో ఉన్నాడు, ఆయనే ఇంటిమేషన్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్కి. అనే అమ్మాయి ఫస్ట్ ఇయర్ బీటెక్ బుల్లా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నది. అమ్మాయి ఇంతకుముందు అడ్మిషన్ కోసం ప్రిపరేషన్లో రిజెన్సీ అనే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్, రిజొనెన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆవిడ చదువుకొని ఆ తర్వాత ఈ కాలేజీలో జరిగింది. ఏ రూమ్లో అయితే అమ్మాయి అక్కడ మృతి చెందిందో ఆ రూమ్ వచ్చేసి ఆ రిజొనెన్స్కి చెందిన ఒక ఫ్యాకల్టీ రూమ్. అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ పరిస్థితులు చూస్తుంటే స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి ఇది ఒక కుట్రలో భాగంగా అమ్మాయిని చంపేశారు అన్నది తల్లిదండ్రుల యొక్క డౌట్ కూడా. తర్వాత బాడీని పోస్ట్ మార్టం కూడా పంపడం జరిగిందని విన్నాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. కాబట్టి అన్ని పరిస్థితులు గమనించి ఖచ్చితంగా ఇందులో ఎవరైతే కుట్రదారులు ఉన్నారో, ఏ కుట్ర ద్వారా ఇదంతా జరిగిందో అది ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. అదేవిధంగా విమెన్ కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజ్కుమార్ గారు కూడా రావడం జరిగిందని విన్నాం. ఈ విషయాలన్నీ తీసుకొని సిపి గారి దగ్గర కూడా దాన్ని చేరవేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి ఇవి ఘోరాలు, ఇటువంటి నేరాలు జరగడం అది చాలా పెద్ద, ఒక చదువు చెప్పిన మాస్టర్ రూమ్లోనే ఈ విధంగా జరుగుతుందంటే ఒక అది కూడా చాలా నిందనీయం. దీనిలో తల్లిదండ్రులకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా, ఎవరైతే దోషులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు విభాగాన్ని మేము ఖచ్చితంగా అడుగుతాం. ఆ ఇన్వెస్టిగేషన్ పేపర్స్ కూడా చూసి దాంట్లో ఎవరైతే ఇవన్నీ చేశారో, తర్వాత క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది, టెక్నికల్ అనాలిసిస్ కూడా జరుగుతుంది. వీటన్నిటినీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎవరైతే చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ విభాగాన్ని నేను ఖచ్చితంగా సిపి గారిని కోరుతాను.